స్నేహము జీవితం ధన్యము సత్యంతో స్నేహము జీవితం ధన్యము యేసుక్రీస్తే సత్యం వాక్య సారాంశం సత్యం యేసుక్రీస్తే సత్యం వాక్య సారాంశం సత్యం ఆ సత్యంతో నీవు స్నేహమే చేయవా ఆ సత్యంతో నీవు స్నేహమే చేయవా సత్యంతో స్నేహం అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మా ప్రియ ప్రేక్షకులందరికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. ఈ విధంగా దేవుడికి వ్యతిరేకంగా వినబడుతున్న అనేక వాదాలలో ఒకటి నాస్తికవాదం లేదా ఎథిజం. ఈ యొక్క నాస్తికవాదము అనగా దేవుడు లేడు అని నమ్మే సిద్ధాంతము. ఈనాడు ఈ యొక్క దేవుడు లేడు అనే నమ్మిక అదే ఒక నిరూపించబడిన సత్యముగా అది ఒక సైన్స్గా అనేకుల హృదయాలలో వ్యాప్తి చేయబడుతూ ఉన్నది. ప్రతి స్కూల్స్ లో కాలేజీలలో ఈ యొక్క నాస్తికవాదమే నేర్పించబడుతూ ఉన్నది. దేవుడు లేడని నమ్ముటయే నాస్తికవాదము. కానీ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది, కీర్తన గ్రంథం 14:1 దేవుడు లేడు అని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు అని దేవుని గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. అనగా దేవుడు లేడు అని నమ్ముటయే ఆ యొక్క సిద్ధాంతమే ఒక బుద్ధిహీనమైన సిద్ధాంతం అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే దేవుని సమాజమా, ఈ సమయమున ఆలోచిద్దాము, నాస్తికవాదం ఎథిజం లేదా దేవుడు లేడు అని నమ్మిక సత్యమా, లేకపోతే దేవుడు గ్రంథం తెలియజేస్తున్న దేవుడు ఉన్నాడు అనేది సత్యమా అనేది మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాము. ఈ యొక్క నాస్తికవాదం నమ్ముతున్న వారిని మరి దేవుడు లేడని మీరు చెబుతున్నారు కదా, మరి దేవుడు లేకపోతే ఇంత మహావిశ్వం ఏ విధంగా కలిగింది అని మనం అడిగినట్లయితే వారు చెప్పే సమాధానం ఈ విధంగా ఉంటది. ఈ మహావిశ్వం కలగడానికి దేవుడు మాత్రమే కారణం అయి ఉండవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ శాస్త్రవేత్తలు ఈ యొక్క సృష్టి ఆవిర్భావానికి సంబంధించిన విషయాన్ని వాళ్ళు కనుగొన్నారు. ఏ విధంగా సృష్టి ఆవిర్భవించిందంటే మొదటిగా ఒక తేజవాయుగోళం ఉండేది. ఆ యొక్క తేజవాయుగోళంలో అధికమైన ఉష్ణోగ్రతల వలన అది వ్యాకోచించి అది పరిమాణంలో విస్తృతంగా పెరిగి ఒక్కసారి విస్ఫోటనం చెందింది. అలా విస్ఫోటనం చెందుట వలన అందులో ఉన్న అగ్ని కణములు అగ్ని గోళాలుగా బయటికి విసిరివేయబడ్డాయి. అలా విసిరివేయినప్పుడు వాటికి ఉన్న వేగమును బట్టి అవి శూన్యంలో తిరుగుతూ తర్వాత అగ్నిగోళాలు నక్షత్రాలుగా గెలాక్సీలుగా పాలపుంతలుగా మారిపోయాయి. అటువంటి నక్షత్రాలలో ఒక నక్షత్రమే సూర్యుడు. ఆ యొక్క సూర్యుడిలోనున్న ఉపరితల భాగం మరి యొక్క నక్షత్రం యొక్క ఆకర్షణకు బయటికి వచ్చి తర్వాత అది సూర్యుని చుట్టూ తిరుగుతూ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలకు ఆ యొక్క బయటకు వచ్చిన భాగము చల్లారి భూమిగా మారింది. ఆ భూమిలో నుండి కొంత భాగము బయటకు వచ్చి అది భూమి చుట్టూ తిరుగుతూ అది చంద్రుడుగా మారింది. ఈ మొత్తం వివరణను మనకు తెలియజేసేదే బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ విధంగా ఆ యొక్క నాస్తికులు మనకు తెలియజేస్తారు. 1929 ఎడ్విన్ హబుల్ అనే ఒక సైంటిస్ట్ ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించాడు. దాని ప్రకారంగా ఈ యొక్క మహాసృష్టి ఒక మహా విస్ఫోటన వలన కలిగింది, తద్వారా ఈ యొక్క మహావిశ్వం ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నది అని ఆ యొక్క సైంటిస్ట్ ప్రతిపాదించాడు. ఇదనాలలో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క థియరీనే అనేక మంది నిరూపించబడిన సత్యంగా నమ్ముతున్నారు. అయినప్పటికీ ఈ బిగ్ బ్యాంగ్ థియరీ సమాధానం ఇవ్వలేని అనేక ప్రశ్నలు ప్రపంచంలో ఇంకా నిలిచిపోయే ఉన్నాయి. ఆ ప్రశ్నలలో ఒక మూడింటిని మీ ముందు ఉంచి ఈ యొక్క నాస్తికవాదము బుద్ధిహీనమైన వాదమని నేను నిరూపించబోతున్నాను. అందులో మొదటి ప్రశ్న మనం ఆలోచించినట్లయితే మహా విస్ఫోటన వలన ఈ యొక్క విశ్వం కలిగింది అని బిగ్ బ్యాంగ్ థియరీ తెలియజేస్తుంది. నా ప్రశ్న ఏమిటంటే దేవుని సమాజమా, ఎక్కడైనా విస్ఫోటనం చెందుట వలన ఏదైనా కలుగుతుందా, నిర్మించబడుతుందా? ఎక్కడైనా విస్ఫోటనం జరిగితే ఖచ్చితంగా అక్కడున్న నిర్మాణం నాశనం అయిపోతుంది, వినాశనం కలుగుతుంది. అంటే విస్ఫోటనం వలన వినాశనమే కలుగుతుంది, కానీ విస్ఫోటనం వలన కొత్త నిర్మాణం జరగదు కదా. విస్ఫోటనం వలన ఏ విధమైన చిన్న నిర్మాణం కలగడమే అసాధ్యమైనప్పుడు ఇంత మహావిశ్వము
ఒక విస్ఫోటన వలన ఏర్పడింది అని నమ్మడం ఏ విధంగా సాధ్యమవుతున్నది? అందుచేత విస్ఫోటన వలన మాత్రమే ఈ యొక్క మహావిశ్వం కలిగింది అని నమ్మడము ఎంత మాత్రము సరైన వాదం కాదని మీకు తెలియజేస్తున్నాను. మరి రెండో ప్రశ్న ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, చంద్రుడు భూమిలో నుంచి కలిగాడు, భూమి సూర్యుడి నుంచి కలిగాడు, సూర్యుడు ఆ తేజ వాయుగోళంలో నుంచి వచ్చాడు అని వీరు తెలియజేస్తున్నారు కదా, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రతిపాదించిన సైంటిస్టులు. మరి ఆ మొదట ఉన్న తేజవాయుగోళము ఎక్కడ నుండి వచ్చింది, ఎలా వచ్చింది అనే ప్రశ్నకు వారు సమాధానం చెప్పాలి. మనం వారిని అడిగితే మాకు తెలియదు, అది మొదటి నుంచి అలా ఉన్నది అని అంటారు. అంటే మొదటి నుంచి తేజవాయుగోళం దానంతట అదే ఎలా ఉన్నది? దీనికి బిగ్ బ్యాంగ్ థియరీ సమాధానం ఇవ్వలేదు. కాబట్టి దేవుని సమాజమా, ఒకవేళ ఈ ప్రాసెస్ లో సృష్టి నిర్మించబడినప్పటికీ ఆ యొక్క తేజోవాయుగోళము నిర్మించబడడానికి కూడా కారణం ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. కాబట్టి బిగ్ బ్యాంగ్ థియరీ అనేది లేదా నాస్తికవాదం అనేది ఏమాత్రము సరైన అవగాహన కాదు, అది బుద్ధిహీనమైన వాదన. అంతేకాకుండా మూడో ప్రశ్న మనం ఆలోచించినట్లయితే, విశ్వంలో ఒక క్రమబద్ధమైన అమెరికా ఉన్నది, ఒక ఖచ్చితమైన క్రమబద్ధమైన అమెరికా ఉన్నది. ఈ యొక్క మహా విస్తృతమైన విశ్వము, ఈ యొక్క అనంతమైన విశ్వము ఎంత విశాలమైనది అని మనం ఆలోచించినట్లయితే, ఒక మేధావి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు, ఈ యొక్క మహావిశ్వము అనే బీచ్లో మనకు సౌర కుటుంబము ఒక ఇసుక రేణువంత పరిమాణం కలిగినది అని ఆయన చెప్పాడు. అంటే మన సౌర కుటుంబమే ఒక ఇసుక రేణువు అయితే ఎంత విస్తృతమైన విశ్వము ఉన్నదో ఒకసారి గమనించాలి. అయితే ఇంత విస్తృతమైన విశ్వము ఒక క్రమబద్ధమైన అమెరికాలో అమర్చబడి ఉన్నది, భూమి 68 మైళ్ళ వేగముతో కదులుతూ ఉన్నది. అయినప్పటికీ అంత స్పీడ్లో అది మూవ్ అవుతున్నప్పటికీ కూడా అది దానికి ఏర్పరచబడిన కక్ష్యను ఏమాత్రం తప్పట్లేదు. ఇన్ని 100ల సంవత్సరాలు భూమి అంత వేగంగా కదులుతున్నప్పటికీ ఏ విధంగా తన కక్ష్యను తప్పటలేదు? యాదృచ్ఛికం గానీ ఇది జరిగిపోతున్నదా ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి సుమారుగా 93 మిలియన్ మైల్స్ దూరంలో ఉన్నది. అయితే ఈ దూరం ఏమాత్రం కొంచెం తక్కువైతే భూమి అగ్నిమయమైపోయి కాలిపోతుంది, లేదా ఈ దూరం ఒకవేళ కొంచెం ఎక్కువైనది అనుకోండి భూమి మంచుగా మారిపోతుంది. అంటే కొంచెం తక్కువైనా ప్రమాదమే, కొంచెం ఎక్కువైనా ప్రమాదమే, అంటే ఇటు వెళ్ళినా అటు వెళ్ళిపోయినా ప్రమాదమే. కాబట్టి ఒక ఖచ్చితమైన డిస్టెన్స్ భూమికి సూర్యుడికి మధ్యలో ఏర్పాటు చేయబడింది, ఇది కూడా యాదృచ్ఛికంగానే జరిగింది అంటారా? గనక మనం ఆలోచించినట్లయితే, ఇంత ఖచ్చితమైన అమరికను మనం చూసినట్లయితే ఈ యొక్క మహావిశ్వము యాదృచ్ఛికంగా కలగలేదు అని మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా భూమి పరిభ్రమణం చెందుతున్నది, ఈ విధంగా పరిభ్రమణం చెందుతున్న భూమి 23.5 డిగ్రీస్ రొటేషన్ యాంగిల్తో అది పరిభ్రమణం చెందుతూ ఉన్నది. అలా పరిభ్రమించుట వలనే ప్రపంచంలో అనేక ప్రాంతాలలో సుమారుగా అన్ని రకములైన శీతోష్ణ స్థితి పరిస్థితులను మనం చూడగలుగుతున్నాము. అంతేకాకుండా గ్రహాల పరిభ్రమణాన్ని మనం ఆలోచించినట్లయితే, ఎన్ని 100,000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్క సెకండ్ తేడా లేకుండా గ్రహాలన్నీ పరిభ్రమణం చెందుతూ ఉన్నాయి. అంతేకాకుండా జీవము నివసించడానికి యోగ్యమైన ఆక్సిజన్, నీరు అన్నింటినీ భూమి మీద ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అంటే వీటన్నిటిని మనం ఆలోచించినట్లయితే ఇవన్నీ ఒక క్రమబద్ధమైన అమెరికాలో ఉన్నట్లుగా మనం గమనించగలము. అనగా విశ్వంలో ఏ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఉంది, అంటే ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా లేదు, ఒక క్రమబద్ధమైన అమెరికా ఉన్నది. ఆ అమెరికను మనం చూసినట్లయితే మనకు అర్థం కావాలి. ఈ యొక్క ఖచ్చితమైన అమెరికకు కారణము ఖచ్చితంగా ఎవరో ఒక అనంత మేధస్సు కలిగిన ఒక డివైన్ పర్సన్ ఉండి ఉండాలి, లేకపోతే ఈ విశ్వంలో ఇటువంటి ఖచ్చితమైన అమెరికా రాదు అని మనం ఈజీగా గమనించవచ్చు. ఉదాహరణకు ఒక గదిలో ఒక టేబుల్ మీద 20 ఆపిల్ పళ్ళను మనం పెట్టాము, పెట్టేసి కిటికీలు తలుపులు అన్ని క్లోజ్ చేసి లాక్ చేసి మనం బయటికి వెళ్ళిపోయాం. అలా వెళ్ళిపోయిన తర్వాత కొద్ది 2వ రోజున మనం ఆ యొక్క గది వద్దకు వచ్చి చూసాము. చూసిన తర్వాత ఆ టేబుల్ మీద ఉన్న యాపిల్స్ పళ్ళు ఆ యొక్క గదిలో 4 దొంతులలో ఒక 5 ప్రాంతాల్లో పెట్టి ఉన్నాయి అనుకోండి, అప్పుడు అది చూడగానే ఏమనుకుంటామో, ఖచ్చితంగా గదిలోనికి ఎవరో వచ్చి ఉండాలి అనే ఆలోచన వెంటనే మన మైండ్లోకి వస్తుంది. తలుపులన్నీ మూసి ఉన్నాయి కదా, ఎవరు రాలేదులే అని అనుకోము, ఖచ్చితంగా ఎవరో వచ్చి ఉండాలి అని మనం ఆలోచిస్తాము. ఎందుకు ఆలోచిస్తున్నాము? ఏమి గాలి వలన ఒకవేళ ఆ యొక్క యాపిల్ అలా పడిపోయేమో, లేకపోతే ఏదో పిల్లొచ్చి ఆ యొక్క యాపిల్స్ని అలాగా
తన్నీడు వలన అవి పడిపోయి ఆ విధంగా వచ్చాయి కదా అని అనుకోవచ్చేమో. లేదు లేదు, ఎందుకంటే మనకు ఓ విషయం తెలుసు, యాదృచ్ఛికంగా జరిగితే లేకపోతే గాలి వలన అవి పడిపోతే అలా చల్లా చెదురుగా ఉంటాయి, కానీ ఈ ఖచ్చితమైన దొంతులు అనేవి రావు అని మనకు తెలుసు. అంటే ఈ యొక్క యాపిల్లే ఒక ఖచ్చితమైన అమరికలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వాటిని ఆ విధంగా అమర్చాడు అని మనం ఆలోచించగలుగుతున్నాం కదా. మరి ఇంత అనంతమైన మహావిశ్వంలో ఈ నక్షత్ర మండలాలు, గ్యాలక్సీలు ఒక ఖచ్చితమైన అమరికలో అవి సంచరిస్తూ కదులుతూ నియమించబడి ఉన్నప్పుడు ఎవరు లేకుండానే అంత ఖచ్చితమైన అమెరికా ఎలా వచ్చిందని మనం భావించగలుగుతున్నాము. ఒకసారి ఆలోచించండి, విశ్వంలో ఉన్న ఈ ఖచ్చిత క్రమబద్ధమైన అమెరికాయే మనకు తెలియజేస్తున్నది, దాని వెనుక అనంత దేవుని యొక్క జ్ఞానం ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని సంగమ ఆస్వాల్డ్ జే స్మిత్ అనే మహాపండితుడు ఒక మాట అంటాడు, ఈ విశ్వంలో ఉన్న ఇటు పరిస్థితులను ఆలోచించిన తర్వాత దేవుడు ఉన్నాడు అని నమ్మడం కంటే దేవుడు లేడు అని నమ్మడమే నాకు చాలా కష్టము అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును, దేవుని సమాజమా, ఇంత అద్భుతమైన విషయాలు చూచిన తర్వాత వీటన్నిటికీ కారణమైన ఒక ఆయన లేడు, వాటికి అవే యాదృచ్ఛికంగా వచ్చాయి అని అనుకోవడము, ఈ యొక్క యాపిల్ పళ్ళు వాటికి అవి అలా దొంతులుగా మారిపోయాయి అని ఒకవేళ ఎవరైనా నమ్మితే ఎంత బుద్ధిహీనంగా ఉంటుందో దానికంటే భయంకరమైన బుద్ధిహీనంగా ఉంటుంది దేవుడు లేకుండానే ఈ యొక్క మహాసృష్టి నడిపించబడుతుంది అని అనుకుంటా. కాబట్టి ఈ యొక్క మూడు ప్రశ్నలకు బిగ్ బ్యాంగ్ థియరీ ఆన్సర్ చెప్పలేదు. ఈ కార్యక్రమము మీ అందరికీ ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాము. దేవుని సమాజమా, మీ యొక్క ప్రార్థన అవసరతలకు క్రింద ఉన్న ఫోన్ నెంబర్లను సంప్రదించండి, మేము మీ కొరకు ప్రార్థించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాము. అలాగే నా కోసము, ఈ పరిచర్య కోసము మీ యొక్క అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ యొక్క సత్య పరిచర్యకు మీ యొక్క అమూల్యమైన ఆర్థిక సహాయమును అందించి ఈ యొక్క సత్య పరిచర్యలో పాలువారు కావాలని ప్రభు నామమున మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాము. దేవుని సమాజమా, ఈ పరిచర్య దర్శనము సత్య సువార్త కోసం పోరాటం చేయాలి. ఫిలిప్పీ పత్రిక 1:27 ప్రకారము సత్య సువార్త కోసము పోరాటం చేయాలి. అలాగే యూదా పత్రిక 3:1 ప్రకారము సత్య బోధ కోసము, అపోస్తలుల ద్వారా వేయబడిన సత్య బోధ కోసము పోరాటం చేయాలి. ఈ యొక్క అంశాలతో, ఈ యొక్క దర్శనంతో ఈ పరిచర్య ముందుకు వెళ్తున్నది. కాబట్టి ఈ పరిచర్య కోసం మీరు భారంగా ప్రార్థించాలని మనవి చేస్తున్నాము. మా యొక్క మెసేజ్ యూట్యూబ్లో ఉంటాయి. విశ్రాంతి క్రిస్టియన్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినట్లయితే మీరు మా యొక్క మెసేజ్ మీరు ఇంకా చూడడానికి అవుతుంది. కాబట్టి దేవుని సమాజం ప్రతి వారము ఎడతెగకుండా ఈ యొక్క వర్తమానంలో చూడండి, తద్వారా ఆశీర్వదించబడండి. అనేకులకు ఈ విషయాలను తెలియపరిచి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మీరు పాలువారు కావాలని ప్రభు యేసుక్రీస్తు నామమున మిమ్మలను వేడుకొనుచున్నాము. దేవుడు మిమ్మను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.